అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆయన మనం కొనగానే రాహుల్ గారి సరస్సుకు వచ్చాడు, ఆయన వేదిక మీద ఉన్నాడు. సిపిఐ పార్టీ పొలిట్ బ్యూరో అలాగే సిపిఓ పట్టణ కమిటీ సభ్యులు రూబెన్ రాజు వెలుగుండ వస్తే కానీ మా బ్రతులు బాగుండడం అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది ఈ ప్రాంత ప్రజలకి. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చాను. ఇది నాలుగోసారి. 1996లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన తర్వాత 1997లో, మళ్ళీ 2006లో, ఆ తర్వాత 18లో మళ్ళీ ఈరోజు వచ్చాను. దురదృష్టం ఏంటంటే 28 సంవత్సరాలు అయినా కానీ ఈ ప్రాజెక్టు ఒక్క చుక్క కూడా నీరు ప్రజలకు అందించలేకపోయింది. ఇది ప్రాజెక్ట్ తప్పు కాదు. ఈనాటి వరకు పరిపాలించిన వివిధ పార్టీల ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం యొక్క ఫలితం ఇది. ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతం. మార్కాపురం, పశ్చిమ ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాలు చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వమైనా. మేము వెనుకబడిన ప్రజలకి, బలహీన వర్గాలకి, వీరందరికీ మేము సేవ చేసేవాళ్ళం ప్రభుత్వం ప్రకటించుకుంటూ, ఇటువంటి వెనుకబడిన ప్రాంతాన్ని విస్మరించడం క్షంతవ్యం కాదు. ఇప్పటికి 9,700 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ ఖర్చు అవుద్ది అనుకుంటే 6,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టారు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధుల్లో అత్యధిక భాగం ఖర్చు పెట్టినా ఒక చోట నీళ్ళు రాకపోవడం ఈ ప్రాజెక్టు వలన ఎవరికి మేలు జరిగింది అనేది. ఈ 6,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అయిందో దీన్ని తీసుకున్న కాంట్రాక్టర్స్కి, ఆ కాంట్రాక్టర్స్ నుంచి లబ్ధి పొందిన రాజకీయ నాయకులకి ఏమైనా మేలు జరిగిందేమో కానీ ఈ ప్రాంతంలో రైతాంగానికి, పట్టణ ప్రజలకి, కూలీలకి, వీరికి ఏం మేలు జరగలేదు. నిర్వాసితులకి అన్యాయం జరిగిన పరిస్థితి ఉంది. అందుకని మేము చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొత్తగా NDA ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ 3 చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొదటిది, ఈ 28 సంవత్సరాల్లో ఈ 6,000 కోట్లని ఎట్లా ఖర్చు పెట్టారు? ఈరోజు ప్రాజెక్ట్ దగ్గర చూస్తే సొరంగాలు సగం అరకొర పనులతోటి ఉన్నాయి. ఒక సొరంగం పూర్తయితే దాని లైనింగ్, ఇంకొక 30 మీటర్ల లైనింగ్ వేస్తే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 30 మీటర్ల లైనింగ్ వేయడానికి కూడా వీళ్ళకి తీరిక దొరకని పరిస్థితి ఉంది. ఇంకొక సొరంగం ఏమో లైనింగ్ దాదాపు 7 కిలోమీటర్ల లైనింగ్ అలాగే మిగిలిపోయింది. సొరంగం 9 మీటర్ల నుంచి 7 మీటర్లకు తగ్గించారు. హెడ్ వర్క్స్ మీద మట్టి పోసి ఉంది. మొదటి టన్నెల్ యొక్క ఛానల్ని మెయిన్ ఛానల్ కలిపే పని పూర్తి కాలేదు. అలాగే మొత్తం ఫెడరల్ ఛానల్లో అక్కడక్కడ గ్యాప్ చేశారు. రోడ్ల కింద అవసరమైన బ్రిడ్జిలు, ప్యాసేజ్ బ్రిడ్జిలు కట్టలేదు. ఈ రకంగా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా ఈరోజు ఈ ప్రాజెక్ట్ని వృధా వ్యయం, 6 కోట్ల రూపాయలు వృధాగా పోయే పట్టులో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ బడ్జెట్లో మంత్రులందరూ వచ్చారు, 3 మంత్రులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. కానీ బడ్జెట్లో 394 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ ఒక మొదటి స్టేజ్ పూర్తి చేయాలన్నా కానీ 1,500 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఈ రకంగా 2 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జంట సొరంగాల జాతికి అంకితం అని చెప్పేసి ఒక స్తూపం వేసిపోయారు. ఆయన రకంగా చేస్తే ఈ మంత్రులు 3 వచ్చి మేము 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఒక కబురు చెప్పి వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ మోసం చేయడానికి ఒక మార్గం అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వం నిజంగానే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ వెనుకబడిన ప్రాంతానికి మేలు చేయాలంటే మొదటి పని ఏంటంటే ఈ ప్రాజెక్టులో కొన్ని అవకతవకల పనులు జరిగినాయి. మట్టిని ఎక్కడంటే అక్కడ పోసారు. సొరంగం యొక్క లైనింగ్ పనులు సక్రమంగా చేయలేదు. 9 మీటర్లకు 7 మీటర్లకు తగ్గించి కొంత సొరంగం తవ్వాలి. హెడ్ వర్క్ పూర్తి అయిపోయిందన్నారు. హెడ్ వర్క్ అనేది మట్టి పోసి పూర్తి చేశారు. ఇటువంటి లోపాలకు ఎవరి కారణం ఏమిటని తేల్చేదానికి ఈరోజు ఈ ఒక ఉన్నతాధికారుల విచారణ కమిటీ వేసి ఒక నివేదికని శాసనసభకి ప్రజలు సమర్పించాలి. శాసనసభ సమర్పించిన నివేదికను ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే పోలవరంలో చాలా జరిగినాయి అని చెప్పేసి వైట్ పేపరే ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. మరి ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో కూడా ఆ రకంగా వైట్ పేపర్ కానీ ఒక విచారణాధికారుల చేత
రిపోర్ట్ కానీ రూపొందించి ప్రకటించాలని కోరుతున్నాము. రెండవది ఏంటంటే, మొదటి సొరంగం పూర్తయిపోయింది కాబట్టి 7 మీటర్ల సొరంగం, దాన్ని వెంటనే ఆపరేషన్లోకి తీసుకొచ్చి దాని నుంచి నీళ్ళని రిజర్వాయర్కు వదలాలి. ఆ రకంగా కనీసం 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ ప్రజానికి ఒక చుక్క నీరు ఆ ప్రాజెక్టులో నుంచి బయటకు వస్తే ఎంతో సంతోషిస్తారు. అందుకని వెంటనే ఆ మొదటి ఛానల్ నుంచి టన్నెల నుంచి నీళ్లు తీసుకునే దానికి అవసరమైన పనులన్నింటి మీద కేంద్రీకరించి, ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చెప్తుందో 2 సంవత్సరాలకి ఆ మొదటి ఛానల్ టన్నెల నుంచి అయినా నీటిని విడుదల చేసేదానికి అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ 2 పనులు జరగాలంటే 3వ పని కూడా జరగాలి. అదేమిటంటే, ఇంకా 1000 కోట్లు బకాయి ఉన్న నిర్వాసిత డబ్బుల్ని వెంటనే చెల్లించి వాళ్ళని సెటిల్ చేసి ఆ రకంగా రిజర్వాయర్ నిండడానికి ఆటంకాన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం.